తెలంగాణలో పరిస్థితి ఆశాజనకంగా ఉందని భావిస్తున్న బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బాటలు ఇక్కడ అభ్యర్థులను ప్రకటిస్తుందని గాసిప్స్ గుప్పమంటున్నాయి మరోవైపు ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు ఇక్కడ పర్యటించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై హైకమాండ్కు తగిన నివేదికలు సమర్పించనున్నారు పోటీ చేసే అభ్యర్థులపై చర్చ తీవ్రమైంది ముఖ్యంగా కమలం పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులపైనా చర్చ జరుగుతోంది ఎన్నికల షెడ్యూల్ వచ్చాకే అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం బీజేపీలో ఉంది కానీ ఇప్పుడు ఆ పార్టీ దాన్ని పక్కన పెట్టింది షెడ్యూల్ రాకముందే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి కొన్ని స్థానాలకు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలను వివిధ కేటగిరీల కింద వర్గీకరించింది బీజేపీ ఆశావాహుల డేటా సిద్ధం చేసింది బలమైన పోటీ ఇచ్చేవారు ఎవరు ఇతర పార్టీల నుంచి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా అనే దానిపైన దృష్టి పెట్టింది ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగలేదు రాష్ట్ర ఎన్నికల కమిటీని కూడా వేయలేదు త్వరలోనే కమిటీలు వేసే అవకాశం ఉంది దానికి సంబంధించి కసరత్తు జరుగుతోంది అభ్యర్థులను ముందే ప్రకటించే అవకాశం ఉండటంతో విజయ సంకల్ప యాత్రలు కూడా ముందే కంప్లీట్ చేయాలని పార్టీ నిర్ణయించింది మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటించనున్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఒక్కో ఎమ్మెల్యే వెళ్లనున్నారు యూపీ కర్ణాటక మహారాష్ట్రల బీజేపీ ఎమ్మెల్యేలు వారంపాటు ఇక్కడ బస చేయనున్నారు ఈ ఎమ్మెల్యేలకు శనివారం వర్క్షాప్ జరగనుంది ఇరవయవ తేదీ నుంచి తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించనున్న నేతలు పలు అంశాలపై దృష్టి పెట్టనున్నారు అసెంబ్లీ స్థాయి కోర్ కమిటీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు వాల్ రైటింగ్ అభియాన్లో పాల్గొననున్నారు స్థానిక నేతలతో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి అభిప్రాయాలను తీసుకోనున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ స్థానికంగా ప్రభావం చూపే ప్రముఖులతో ఇంట్రాక్షన్ డిన్నర్ మీటింగ్లలో పాల్గొననున్నారు సంఘ్ పరివార క్షేత్రాల కార్యకర్తలతో భేటీ కానున్నారు శక్తి కేంద్రాలు బూత్ కమిటీలతో సమావేశమై పార్టీ స్థితిగతులపై చర్చించనున్నారు తర్వాత ఆయా నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై నివేదిక ఇవ్వనున్నారు ఇప్పటికే నియోజకవర్గాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఒకటి రెండు సర్వేలు కూడా చేయించింది గ్రౌండ్ రిపోర్టును కేంద్ర నాయకత్వానికి సర్వే ఏజెన్సీలు సమర్పించాయి